गुड मॉर्निंग चिल्ड्रन लास्ट क्लास मन फ्रैक्शंस अंटे एंटी कोई मॉडल्स एग्जांपल्स प्रैक्टिस प्रॉब्लम्स इच्छा चेसुकुन्नाम कदा सो नेक्स्ट मन इंको कोत्त टॉपिक चूद्दाम आ टॉपिक एंटंटे डेसिमल्स अन्नमाट सो ई डेसिमल्स अंटे एंटी दांट्लो प्लेस वैल्यू अंटे एंटी इवि मनम इवाल्टि क्लास लो डिस्कस चेद्दाम फर्स्ट वन वच्चेसि डेसिमल्स డెసిమల్స్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్స్ ని పాయింట్స్ రూపంలో రిప్రజెంట్ చేయడం అన్నమాట ఫ్రాక్షన్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం కాబట్టి వాటిని పాయింట్స్ లో ఎలా రిప్రజెంట్ చేద్దామో ఇవాల్ చూద్దాం ఎగ్జాంపుల్ వచ్చేసి 1/10 తీసుకున్నాం 1/10 అనేది ఎట్లా ఉంది మనకి ఒక ఫ్రాక్షన్ లాగా ఉంది అంటే ఒక న్యూమరేటర్ ఉంది ఒక డినామినేటర్ కూడా ఉంది కాబట్టి దాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం ఈ ఫ్రాక్షన్ ని పాయింట్స్ లో రిప్రజెంట్ చేయాలి అంటే మీరు డివిజన్ ని పర్ఫామ్ చేయాలి డివిజన్ చేస్తే మీకు क्वेश्चन लो वच्चे वैल्यू ए डेसिमल पॉइंट्स लो वस्तुंदन्नमाट सो ई 1/10 ने डिविजन चेयकुंडा कूडा मीरु पेट्टेयोच्चु एंदुकंटे इक्कड 10 उंदी काबट्टी 1 वैल्यू पक्कन मनं पॉइंट वस्तुंदन्नमाट इटु साइड नुंचि मीरु काउंट चेसुकुंटे 1 डिजिट पक्कन मीकु पॉइंट अनेदि वस्तुंदी 1/10 10 उंदी काबट्टी नेनु इक्कड इटु साइड 1 डिजिट पेट्टुकोनी पॉइंट रिप्रजेंट चेसुकोनी इटु पक्क 0 पेट्टुकुन्नानु सो सिंपल गा इला कूडा पेट्टुकोवच्चु मीरु इन केस ఇది అర్థం కాలేదు అనుకుంటే మీరు డివిజన్ ని కూడా పక్కన పర్ఫామ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు డివిజన్ చేసి చూద్దాం ఒకసారి 1/10 కదా డినామినేటర్ వచ్చేసి 10 కదా సో 10 అనేది ఇక్కడ వేస్తాం నెక్స్ట్ 1 10 లో 1 మల్టిపుల్ రాదు సో నేను ఇక్కడ 0 రిప్రజెంట్ చేసుకోవడానికి ఇక్కడ 0 పాయింట్ అని పెట్టుకుంటున్నా ఇప్పుడు 10 లో 10 వస్తుంది కదా సో 10 1 సార్ 10 10 లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే 0 కోఎఫిషియెంట్ ఇక్కడ నాకు ఇప్పుడు ఎంత వచ్చింది 0.1 దీనే డెసిమల్ పాయింట్ లోకి అనుకుంటాం మనం చెప్పాను కదా 1/10 డివిజన్ చేసినా సరే మనకి డెసిమల్ పాయింట్ లో రిప్రజెంట్ చేసుకోవడానికి వాల్యూ వస్తుంది లేదు అంటే ఫస్ట్ చెప్పిన టెక్నిక్ ఫాలో అయినా సరే డెసిమల్స్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు ఇది మనం ఒక ఫ్రాక్షన్ ని డెసిమల్ లో ఎలా రిప్రజెంట్ చేసుకున్నామో చూసాం అన్నమాట ఇప్పుడు सो नेक्स्ट नेक्स्ट टॉपिक प्लेस वैल्यू प्लेस वैल्यू अने नंबर्स की रिप्रजेंट डेसिमल नंबर्स मैं रासकोवच्छ फर्स्ट मामूल नंबर्स चूद नार्मल नंबर्स की प्लेस वैल्यू एला कौल द वैल्यू ऑफ दैट प्लेस इनके नंबर इस्ते आ प्लेस आ प्लेस वैल्यू अंत वन टेन हंड्रेड कदा అంటే ఇప్పుడు ఆ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది 100 ఆ ప్లేస్ లో ఉన్న వాల్యూ అంటే ఎన్నో ప్లేస్ లో ఉంది అని చెప్పడానికి 100 సో 100 ఇస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఇన్ దట్ ప్లేస్ ఆ ప్లేస్ లో ఉన్న నంబర్ తో మల్టిప్లై చేయాలి ఆ ప్లేస్ లో ఏమేంటి నంబర్ 5 సో 5 100 500 సో ఈ 527 అనే నంబర్ లో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది మనకి 500 అవుతుంది ఇక్కడ కింద అదే ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి Here 5 is located in hundreds place. 5 ఏ ప్లేస్ లో ఉంది? Hundreds place లో ఉంది. So number 5 is multiplied with 100. కాబట్టి ఇక్కడ 5 నంబర్ ఉంది కాబట్టి 5 నంబర్ ని అది hundreds place లో ఉంది కాబట్టి 100 తో మల్టిప్లై చేస్తే నాకు ప్లేస్ వాల్యూ ఫర్ 5 వస్తుందన్నమాట.